ఎన్నో కంపెనీల మొబైల్స్ ఎంతో తగ్గింపు ధరలు మొబైల్ అయినా యాక్సెసరీస్ అయినా ఓన్లీ సింహాద్రి మొబైల్ వరల్డ్ లో మాత్రమే సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం స్మార్ట్ న్యూస్ కి స్వాగతం నా పేరు మోనిక ప్రభుత్వం మత్తునిద్ర వదిలి పాడైపోయిన రహదారుల నిర్మాణం చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మేక ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ప్రజలకు నరకప్రాయంగా మారిన తల్లడ దేవరపల్లి జాతీయ రహదారిపై జనసేన బీజేపీ పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి నుండి కొయ్యలగూడెం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. జాతీయ రహదారి అధ్వానంగా మారిందని పెద్ద పెద్ద గోతులతో రోడ్లు దర్శనమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ రహదారిపై అనేక మంది ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. ఒక పక్క కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క ఈ గోతులు రోడ్లతో మరింత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిండు గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లేలోపు ఈ గోతుల రోడ్డు కారణంగా పురిటి నొప్పులు వచ్చి ప్రసవించే దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే రోడ్ల నిర్మాణం చేయాలి, ప్రభుత్వం 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 వెంటనే రోడ్ల నిర్మాణం చేయాలి, కూర్చాలి రోడ్ల మీద పడ్డ గోతులను ప్రభుత్వం వెంటనే ఇప్పుడు నిహారిక జ్యువెలర్స్ అందిస్తోంది అద్భుతమైన అవకాశం. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. ఈ వినాయక చవితి నుంచి దసరా పండుగ వరకు త్వరపడండి. శ్రీ నిహారిక జ్యువెలర్స్ గంగానమ్మ గుడి దగ్గర జంగారెడ్డిగూడెం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తాడువాయి నుంచి దేవరపల్లి రోడ్డు ఆ నేషనల్ హైవే ఈ రోడ్డు గోతులు పడిపోయి అనేక రకాలుగా ప్రజలు నరకయాతన పడతా ఉన్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితోటి ఈ రోడ్డు నిర్మాణ పనులు కానీ కనీసం గోతులు పూడ్చడం కానీ ఏ విధమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువలన జనసేన పార్టీ బీజేపీ పార్టీలు సంయుక్తంగా నిరసన పాదయాత్ర చేసి రోడ్డు మీద పడిన గోతులు పూడ్చాలని, వెంటనే కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఈరోజు మేము పాదయాత్ర చేయటం జరుగుతుంది. అయితే ఈ పాదయాత్ర కంటే ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అనేక మంది పేషెంట్లు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ అంబులెన్సుల్లో కానీ జిల్లా ప్రధానమైన ఆసుపత్రికి కానీ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్కి కానీ వెళ్ళాలనంటే, గర్భిణీ స్త్రీలు అయితే ఈ గోతుల్లోనే పురిటి నొప్పులు వచ్చి ప్రసవించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ముసలవాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళటానికి ఒళ్ళు నొప్పులతో అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి, అనేక వాహనాలు ఈ గోతుల్లో తిరగబడి అనేక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే వాహనదారులు సైకిళ్ళు కానీ మోటార్ సైకిళ్ళు కానీ అనేకం వర్షాలు కురిసి ఆ గోతుల్లో నీళ్లుండి లోతు తెలియక ఆ గోతులో పడి అనేక ప్రమాదాలు అనేక యాక్సిడెంట్లు జరిగి అనేక కుటుంబాలకి తీరని శోకం మిగిల్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి ఈ రోడ్ల నిర్మాణ పనులు చేసి ప్రజలకి ప్రయాణ సౌకర్యంగా ఉండే విధంగా కల్పించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం ఎక్కడ చూసినప్పటికీ ప్రజల సమస్యలను కానీ రోడ్డు సమస్యలను కానీ వదిలేసి ఆ రకంగా ఈరోజు మీ బ్రతుకు మీరు బ్రతకండి అంటా ఉంది. ఒక పక్క కరోనాతో ప్రజలు సతమతమవుతూ ఉంటే రెండో వైపు రోడ్ల పరిస్థితి బాగులేక ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించే విధానాన్ని మేము తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు తాడువాయి గ్రామం నుంచి కొయిలగూడెం వరకు ఈ పాదయాత్రను మేము చేసి ప్రజల తరపున ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తలనొప్పి, జలుబు, మెడనొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పుల నుంచి చిటికలో ఉపశమనం వాడండి శివశక్తి హెర్బల్ పెయిన్ బామ్. ఇప్పుడు అన్ని మందుల దుకాణాలలో లభ్యం. మార్కెటింగ్ చేయువారు కుశల ఎంటర్ప్రైజెస్ జంగారెడ్డిగూడెం.